ఇక ప్రధాని నరేంద్ర మోదీ, ఇవాంకా ట్రంప్ ఇతర ప్రపంచస్థాయి అతిథుల రాక నేపథ్యంలో హైదరాబాద్ లో భారీ బందోబస్తు చేపట్టారు. సిటీలో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో మొఘల్ కాలేజీ నుంచి ఇంజన్ బౌలి వరకు రోడ్డు రెండు వైపులా ఆంక్షలుంటాయన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా వాహనదారులు ఈ సమయంలో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఐఎస్ సదన్, డిఎంఆర్ఎల్ నుంచి చాంద్రాయణగుట్ట వైపు వచ్చే వాహనాల్ని మిథాని జంక్షన్ వద్ద బాలాపూర్ వైపు మళ్లిస్తారు. శ్రీశైలం రహదారిపై నుంచి వచ్చే వాహనాల్ని కేశవగిరి పోస్టాఫీస్ వద్ద బాలాపూర్ వైపు మళ్లిస్తారు. కాలాపత్తర్, జహనుమా నుంచి షంషీర్గంజ్ టీ జంక్షన్ వైపు వాహనాలను అనుమతించారు. ఈ వాహనాల్ని జహనుమా గోసాల వైపు మళ్లిస్తారు. జహనుమా బీబీకా చష్మా వైపు నుంచి వచ్చే వాహనాల్ని ఫలక్నుమా వైపు అనుమతించారు. ఈ వాహనాల్ని షంషీర్గంజ్ వైపు మళ్లిస్తారు. ఇంజన్ బౌలి నుంచి చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ వరకు రోడ్డును మూసివేస్తారు. ఈ రూట్లోకి స్థానికంగా వచ్చే ట్రాఫిక్ ను ఆయా ప్రాంతాల్లో అంతర్గత రోడ్లకు మళ్లిస్తారు. అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం సాయంత్రం 3:30 నుంచి 4:30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మియాపూర్ నుంచి కొండాపూర్, కొత్తగూడకు వెళ్లే వాహనాలు చందానగర్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్మోహర్ పార్క్ జంక్షన్, హెచ్సియు వయా గచ్చిబౌలి మీదుగా డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మియాపూర్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలు చందానగర్, పఠాన్చేరు, ఓఆర్ఆర్ నుంచి ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. మాతృశ్రీనగర్ నుంచి వెళ్లే వాహనాలు షీలా పార్క్ ప్రైడ్, మంజీరా రోడ్లో వెళ్లాలి. పఠాన్చేరు, ఇక్రిసాట్, బీరంగూడ, ఆర్సీపురం, అశోక్ నగర్, బీహెచ్ఈఎల్ నుంచి కుకట్పల్లి వైపు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్ రోటరీ, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్మోహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మెహదీపట్నం రూట్లో ప్రయాణించాలి. జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి నుంచి కుకట్పల్లి వైపు వచ్చే వాహనాల్ని ఓఆర్ఆర్ ముత్తంగి వద్ద దారి మళ్లిస్తారు. ఈ మళ్లింపులకు వాహనదారులు సహకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య కోరారు.